యాదగిరి గుట్ట తా తహసీల్ లో వసూళ్ల పర్వం పాస్బుక్ ఐదు వేల జిమాండ్ పత్రాలు సరిగ్గా ఉన్నా ఇవ్వాల్సిందే దర్జాగా తీసుకుంటున్న తహసీల్ ప్రోటోకాల్ ఖర్చులు అంటూ బిల్డప్ ఇక చూడురా శోభన్ బాబు యొక్క లీలలో ఒక్కసారి మీరు కూడా చూడాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన సార్ ఏమని చెప్తాడు అన్ని రకాలుగా మంచిగానే ఉన్నాయి అలాంటిది ఏది పరిస్థితి లేదు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాం కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితి ఏంది అనేది కూడా మీరు కూడా చూడాలి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రధానంగా ఇప్పటివరకు జరుగుతున్న ఈ అంశాలలో ఎక్కడికి వెళ్ళినా ఏమేమి జరుగుతున్నది అనే అంశానికి సంబంధించి ఒకసారి చూస్తే వాస్తవికంగా కూడా ఇగో ఈయన లీలలు ఎట్లున్నాయి ఓకే రెండు పేజా ఎడవైనా సారు ఆ ఇగ చూడరు యాదగిరిగుట్ట తహసీల్ లో వసూళ్ళు పాస్ పాస్బుక్ ఐదు వేల వసూలు పత్రాలు సరిగ్గా ఉన్నా ఇవ్వాల్సిందే ఏంటి పట్టాదారు పాస్ పుస్తకానికి ఐదు వేలు నడుస్తుంది అన్ని డా అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా ఇవ్వాల్సిందే ఖర్చులు ఉంటాయి మరి దానికి ప్రోటోకాల్ పేరు పెట్టారు ధరణి ఫోల్టల్లో అమల్లోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ల బాధ్యతను ఆ చేపట్టిన కొందరు తహసీల్దార్లకు సంబంధించి ఇది ఒక సాకుగా ఉపయోగపడుతున్నది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ప్రధానంగా ఖరీదైన భూములు ఉన్న ప్రాంతంలో అధికారులు రకరకాల పేర్లు పెట్టి అమాయకుల నుంచి డబ్బులు గుజ్జుతున్నారు ఇది బహిరంగ మార్కెట్లో ఐదు వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్ దాని తర్వాత యాదగిరిగుట్ట తహసీల్దార్ వసూళ్ల పర్వం కూడా చేస్తున్నారు అంటూ కూడా ప్రధాన అంశం సంబంధించి మరి దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏం చేస్తున్నాడు లేకపోతే దీనికి సంబంధించి ఇంత ఇంత రెడ్ అంటే బహిరంగ డిమాండ్ దానికి ప్రోటోకాల్ ఖర్చులు అని మరి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకి ఆ ఫ్లైట్ ఖర్చులకు ఏమైనా సమకూర్చుతాడా లేకపోతే మంత్రులు ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళకి ఏమైనా డీజిల్ ఈ సారు ఎక్కడి నుండి వస్తుంది లేకపోతే కలెక్టర్కి ఏమైనా బోహిస్తాడా అనేది కూడా ఆలోచించాలి అసలు ఈ పైసలు ఇచ్చే కథనే లేదు ఆల్రెడీ కల్వకుంట్ల చంద్రశేఖర్ శేకర్ రావు గారు ఒకటి అవినీతి నిర్మూలనకు సంబంధించి టోల్ ఫ్రీ ఇచ్చారు మరి అది ఎంత వరకు పని చేస్తాంది ఏం కథ అనేది కూడా ఒకసారి చూడాల్సిన బాధ్యత ఉంటది తెలంగాణ ప్రజల ఆలోచించండి మనం అమాయకులనైతే మన గొర్రెల కంటే అత్యంత దారుణంగా ఈ రోజు ఎవరైనా చుట్టపూలు వచ్చినా పక్కోడు వచ్చినా పండుగ వచ్చినా పబ్బం వచ్చినా కోడిని కనుక మనం కోళ్ళని ఎట్లా కోస్తున్నామో మన జీవితాలను కూడా అట్లా కోసేందుకు ఉన్నారు జర మనం మేల్కోకపోతే మన జీవితాలు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటాయి మనం అనుకుంటున్నాం కావచ్చు మనకేం జరుగుతుంది పక్కోడికి అయిందే కదా ఆ మనకు వచ్చినప్పుడు అనుకుంటారు అది అట్లుండదు మన వరకు రాక ముందుకే దాన్ని జర జాగ్రత్తగా పైలంగా ఉండూరి దయచేసి చెప్తున్నా ఇలాంటి వాళ్ళను ఎక్కడ మీకు కనబడ్డా కూడా టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయండి కలెక్టర్లకు ఫిర్యాదు చేయండి అవినీతి అధికారుల భరతం పట్టండి ఒకప్పుడు అధికారం ఒకప్పుడు ఉద్యోగి అంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సేవ చేయడానికి ఇష్టపడే వ్యక్తి ఆ రోజు జీతం వంద రూపాయలు ఉన్నా లేకపోతే నూట యాభై ఉన్న రెండు వందల నెలకు పూర్వకాలంలో జరిగిన పద్ధతి అది కానీ ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగం ఏంటంటే వీడు బతకడానికి వాళ్ళ పిల్లలు లేకపోతే లేకపోతే వాళ్ళకి సంబంధించిన హెల్త్ ఇన్సూరెన్స్ లో లేకపోతే ఏదైనా మంచి ఉద్యోగం వస్తుంది లేకపోతే నాకేమన్నా చనిపోతే మళ్ళీ అదేంది కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు వస్తాయనే ఒక సంకల్పంతో మళ్ళీ కోట్ల రూపాయలకు పడగలెత్త పడగలెత్తూ అని కూడా ఆ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక మీరే ఆలోచించండి మిత్రులారా